తిరుమల శ్రీవారిని అనకాపల్లి ఎంపీ వెంకట సత్యవతి దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. తదుపరి ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఎంపీ సత్యవతి మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత కల్పించడం సంతోషకరంగా ఉందని అన్నారు. వేంచేసిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వేంచేసిన తిరుమల క్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి సకుటుంబ సమేతంగా రావటం జరిగింది. స్వామివారిని సేవించి సమస్త జనులకు కూడా మంచి కలిగేలాగా స్వామివారు ఆశీర్వదించాలని, ఈ నూతన సంవత్సరం శోభకృత నామ సంవత్సరంలో సమస్త జనులు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో స్వామి అనుగ్రహంతో వెలసిల్లాలని చెప్పి స్వామివారిని కోరుకుంటూ మరి ఈరోజు తిరుమలకి రావటం ఎంతో అదృష్టంగా భావిస్తూ ప్రతినిత్యం కూడా దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ కొండ సాక్షాత్తు భూలోక వైకుంఠంగా విరాజిల్లుతుంది. రోజు రోజుకి కూడా అనేక మంది స్వామిని దర్శించుకుంటూ పునీతులవుతూ ఉన్నారు. మరి టీటీడీ కూడా మరి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఏర్పాట్లు చేస్తూ మరి దర్శనాలని కూడా సామాన్య ప్రజలకు ఎక్కువగా అవకాశం ఇచ్చేలాగా మరి దర్శన వేళలు, వీఐపీ బ్రేక్స్ అన్నీ కూడా మార్పులు చేస్తూ అనేక